చిన్న ప్రజలు స్టాఫ్ ఎండి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర గారికి అలాగే మన పెద్దలు ఎంపి రెడ్డిప్ప గారికి అలాగే డిఓ చిత్తూరు విజయేంద్ర గారికి అలాగే డిఓ తిరుపతి శేఖర్ గారికి ఇక మా మున్సిపల్ కమిషనర్లకి ఎంఈఓలకి ఎంఆర్ఓలకి అలాగే రెవెన్యూ డివిజన్ నగరి ఆర్డిఓ సుజన గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి ముఖ్యంగా క్రీడాకారులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు సో పిల్లలంటేనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎలాంటి ఉంటారు చాలా స్వచ్ఛంగా ఎలాంటి బ్యాడ్ ఆలోచనలు లేకుండా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండే వయసు సో వారితో కలిసి ఇలా స్పోర్ట్స్ ఆడినా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసినా లేదా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళతో ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు వస్తుంది ఆ ఎనర్జీతో మళ్ళీ మా పాత రోజులు మేము చదువుకున్న రోజులు గుర్తు చేసుకొని మరింత ఎనర్జీతో ముందుకు వెళ్ళి పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ కాలేజ్లో ఏ స్కూల్లో ఏ ఫంక్షన్ పిలిచినా కూడా మేము ముందుంటాం అలాగే ఈరోజు వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ కిందికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇటు స్పోర్ట్స్ తీసుకున్నా అటు కల్చర్ తీసుకున్నా అన్నిట్లో కూడా ఈ పిల్లలందరూ ఉండటం నా అదృష్టంగా భావిస్తూ మీకు సేవ చేయటం భగవంతుడికి సేవ చేసినంత ఆనందంగా తృప్తిగా కూడా చేస్తున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన అందరి ఇన్స్పిరేషన్ యూత్ ఐకాన్ ఈరోజు ఎవరయ్యా అంటే ఈ దేశంలోనే ఎవరైనా చెప్పే ఒకే పేరు జగన్మోహన్ రెడ్డి ఒక నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జగనన్న చేతిలో పెట్టినా ఏ కుంటి సాకు లేకుండా తానిచ్చే ప్రతి వాగ్దానాన్ని ప్రజలకి అమలు చేయడమే కాకుండా ఈరోజు పిల్లల చదువు కోసం వారి ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టారో మనం అందరం కూడా చూసాం ఎందుకంటే పిల్లలకి ఓట్లుండవు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ అనుకునే ప్రభుత్వాన్ని చూసాం కానీ మీరంతా కూడా ఒక సంపద మీరు బాగుంటే ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ అనుకునే ప్రభుత్వాన్ని చూసాం కానీ మీరంతా కూడా ఒక సంపద మీరు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది దేశ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే వాటిలో మొదటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేశానికి లేని సంపద భారతదేశానికి ఉందయ్యా అది ఏంటంటే 50% యూత్ ఉన్నారు అది మన అదృష్టం మన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి మంచి ఆలోచనతో మరి ముందుకు నడిచినప్పుడే సొసైటీ బాగుంటుందని నమ్మిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కాబట్టి ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా రెన్యువేట్ చేయించి అన్ని ఫెసిలిటీస్తో చక్కటి ఆహారంతో గౌరవమైన ఒక డ్రెస్ కోడ్తో ఒక బుక్స్ మేమంతా డిగ్రీకి వచ్చాక చూసాం డిక్షనరీలు మీకు ఇప్పుడే ఇవ్వటం జరుగుతుంది స్కూల్స్లోనే ఈ విధంగా అన్నీ ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత మీరు చూస్తే మీరు డ్రాప్అవుట్ అవ్వకుండా మీ తల్లిదండ్రులకి సపోర్టివ్గా అమ్మఒడి ఇవ్వటం ఆ తర్వాత విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వటం ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీరు కోరుకున్న చదువును చదివించడం మీకు ఆరోగ్యంగా బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా మిమ్మల్ని ఆదుకొనడం చేయటమే కాకుండా ఈరోజు ప్రతి మనిషికి చదువు ఒక్కటే ముఖ్యం కాదు చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది చాలా అవసరం అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అనేది మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం యువతకి ఎంత ఉంది అని తెలుసుకున్న జగన్ గారు మా ద్వారా ఈరోజు ఒక సైడు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను జరుపుతూనే మరొక సైడు జగనన్న క్రీడా సంబరాన్ని కూడా చేస్తున్నాం ఈరోజు క్రీడా సంబరాలు అనేది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీంని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని జిల్లాకు పంపిస్తారు
జిల్లాల వారీగా 26 జిల్లాల్లో మరి ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి వాటిల్లో గెలిచిన వాళ్ళని 4 జోన్ల కింద మళ్ళీ ప్రీ ఫైనల్స్ ఉంటాయి వాటిలో గెలిచిన వాళ్ళు ఫైనల్స్ జగనన్న పుట్టిన రోజు డిసెంబర్ 21వ తేదీ విజయవాడలో అంగరంగ వైభవంగా ఈ స్పోర్ట్స్ సంబరాలు జరుపుకుంటాయి దాంట్లో ఎవరు అవార్డు కొడతారో నిజంగా వాళ్ళు గ్రేట్ కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడా తగ్గకూడదు ఆ నెగ్గడానికే ప్రయత్నించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి లక్ష్యంతో మేము ప్రారంభించింది చేసుకోగలిగితే మీరు ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఏ ఊర్ నుంచి వచ్చారో మాకు ఐడియా ఉంటుంది సో మీ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతి గేమ్ లో చూస్తాము ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దేశానికి మీరు మంచి పేరు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలి అనుకున్న వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈ క్రీడా సంబరాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొంతమంది వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చూసి ఏడుస్తారు దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు అలాగే జగనన్న క్రీడా సంబరాలు చేస్తుంటే రాష్ట్ర ధనాన్ని వృధా చేస్తున్నారు జగన్ గారికి భజన చేయడానికి అనలు మాట్లాడటం చూస్తుంటే సిగ్గు చేయటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భజన అంటే ఎలా ఉంటుందో తెలుసా వైఎస్ఆర్ గారు కట్టిన పోలవరానికి ప్రభుత్వం డబ్బు 100 కోట్లు వేస్ట్ చేసి బస్సులు పెట్టి దాంట్లో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న జయము జయము అని మా పాడటం అనేది భజన తాను చేయని పనికి ప్రభుత్వం డబ్బు వృధా చేసి భజన చేయించుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటేమో కానీ జగనన్నకి కాదు ఈరోజు దేశంలోనే ఎవరు కూడా సాధించలేని విధంగా 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలతో తిరుగులేని నాయకుడిగా ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ కి ఈరోజు జగనన్న వచ్చాడు అంటే ఆయన పనితీరు ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి వైపు నడిపించే తీరు అలాంటి నాయకుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు ఈరోజు పేద కళాకారులని గుర్తించి వారికి ఒక వేదికనిచ్చి వారి కళని అందరికీ తెలియజేసి వారికి బహుమతులు ఇస్తుంటే కడుపు మంటతో కుళ్ళుకొని చేస్తున్న తెలుగుదేశం వాళ్ళకి పేదవాడంటే అభిమానం లేదు వాళ్ళకి కార్పొరేట్లు అంటేనే అభిమానం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం అలాగే ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకొని క్రీడాకారులు వాళ్ళే అప్పో సొప్పో చేసి పిల్లల్ని గేమ్స్ లో ముందుకు నడిపిస్తుంటే జగనన్న ప్రభుత్వం వారికి అండగా ఉండాలి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని పదును పెట్టాలి అని చెప్పి ఈ స్పోర్ట్స్ క్లబ్స్ పెట్టడమే కాకుండా క్రీడా సంబరాల ద్వారా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు గెలవడానికి ప్రయత్నిస్తూ కష్టపడి ఆడటం తెలియకుండానే మన బాడీకి ఎక్సర్సైజ్ తో పాటు గేమ్లో మనం కూడా సూపర్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరూ ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ జగనన్న పుట్టినరోజైన డిసెంబర్ 21 ఎవరైతే ఈ క్రీడా సంబరాల్లో మొదటి బహుమతులు గెలుచుకుంటారో చూద్దాం సో రెడీయా ఫైటింగ్ కి రెడీయా సో ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లా స్థాయి క్రీడా సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన కుప్పం పలమనేరు పొంగనూరు పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు నగిరి అందరూ క్రీడాకారులకి ఆల్ ద బెస్ట్ సపోర్టివ్ పడండి గెలుచుకోండి థ్యాంక్ యూ సో మచ్